కరీంనగర్లో నకిలీ విలేకరి పట్టివేత. అతని నుండి 2 సెల్ ఫోన్లు, నకిలీ ఐడి కార్డు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తాను ప్రముఖ ఛానల్కు చెందిన ఎడిటర్నంటూ కరీంనగర్లో తిరుగుతూ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన యువకుడిని కరీంనగర్ ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని గీతాభవన్ వద్ద ట్రాఫిక్ సిఐ గీతారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్కు చెందిన నాని ఈశ్వర్ కారులో వస్తుండగా కారు ఆపారు. కారు డాక్యుమెంట్లు చూపించాలని కోరగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. తాను V6 న్యూస్ ఎడిటర్ అంటూ చెప్పుకొచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు వాహనంలో తనిఖీ చేయగా V6 చంద్ర న్యూస్ ఐడి కార్డులు, విజిటింగ్ కార్డులు లభ్యమయ్యాయి. ప్రముఖ ఛానల్ ఎడిటర్ అంటూ చెప్పడంతో పోలీసులు స్థానిక మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు. చివరికి అతనికి ఏ మీడియాతోనూ సంబంధం లేదని గుర్తించారు. 6 నెలలుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని విచారించిన 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి విచారణ అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని సిఐ దేవారెడ్డి తెలిపారు.